Rastra Prabhutvam pai agraham vyaktam chesaru Nagar Karnool jilla Kalvakurti mandalamloni sarpanchulu pending billulu chellisthe palle pragati karyakramamlo palgontamannaru gramamlo abhivruddhi panulaku 9 lakhala appulu chesamannaru mandala sarpanchula sangham adhyakshudu Jagan Tarnikal grama sarpanchu Pandu maatladutu 28 lakhala billulu pending lo unnayannaru sarpanchulaku 20 lakhala ex gratia tho paatu health cardulu ivvalani demand chesaru sarpanchulu Prabhutvam billulu chellinchakapothe padaviki rajinama chestamani hecharincharu sarpanchulu గతంలో మేము ఏదైతే పల్లెల్లో చేపట్టినామో వైకుంఠ దామాలు గాని పల్లె ప్రకృతి వనాలు గాని కంపోస్ట్ షెడ్లు గాని డంపింగ్ యార్డులు గాని రైతు వేదికలు వీటికి సంబంధించిన బిల్లులు పూర్తిగా చెల్లిస్తే ఆ చెల్లించిన తర్వాత మేము ఈ 5వ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాము ఇప్పటికే బిల్లులు రాక కలకుర్తి మండల సర్పంచులే గాక రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు బంగారం ముత్తుడ్ ఫైనాన్స్ లో గాని SBH బ్యాంకులో కూడబెట్టి మేము కార్యక్రమాలు చేస్తున్నాం బిల్లులు రాకపోవడంతో నెల నెల వేల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం షోకాజల్ నోటీసులు జారీ చేసి మిమ్మల్ని సస్పెండ్ చేశామని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కానీ భయభ్రాంతులకు గురి చేస్తే మేము ఎవరం భయపడం ప్రభుత్వం కూడా చేపట్టే కార్యక్రమాలు బాగున్నాయి కానీ బిల్లులు చెల్లించకపోవడం మూలంగానే కొంత ఇబ్బందిమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా మృతి చెందిన సర్పంచుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేసియో ఇవ్వాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి రానున్న 3 తారీఖు నాడు పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమాన్ని చేపట్టాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే గతంలో మేము పనిచేసినటువంటి పనులు మొత్తం కూడా రైతు వేదిక నిర్మాణం ఆ తర్వాత శ్మశాన వాటిక నిర్మాణం అనేక కార్యక్రమాలు ఏది గవర్నమెంట్ పనప్ప చెప్పినా దాన్ని సకాలం మీద చెల్లిస్తే మాకు బిల్లులు ఎక్కడ కూడా ఆ మాకు బిల్లులు లేకుండా ఫీజింగ్ పెట్టడం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే మాకు పైసలు రాకపోతే అనేక ఇబ్బందులకు గురయ్యి ఇవాళ పొలాలు అమ్ముకొని ఆ తర్వాత మాకున్నటువంటి చిన్న చిన్న బంగారు ఏదైనా ఉంటే కూడా కుదబెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తే మాకు బిల్లులు రాకపోతే ఇవాళ అనేక మంది సర్పంచులు ఆత్మహత్యం చేసుకున్నారు ఇవాళ ఎంతమంది మీరు చూడండి ఎక్కడ పోయినా బడుగు బలహీన వర్గాల సర్పంచులు అయితే ఇక చెప్పుకోవద్దు పైసలు ఎక్కడ పోతే అప్పులు కూడా కొడతలేవు ఇవాళ మేము పోతే ఏదైనా బయట తీసుకురావాలి సీకు సిమెంట్ ఏదైనా తీసుకురావాలి అభివృద్ధి పనులు చేయాలంటే మాకెవ్వరు కూడా అప్పు కూడా ఇస్తలేరు ఇక్కడ అప్పు కొడతలేదు తర్వాత గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు ఇవాళ మాకు రూపాయి కూడా మా జేబులను లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది మా పని ఇవాళ మార్కెట్లో మాకు విలువ కూడా లేదు సర్పంచ్ అంటే విలువ లేదు అనేక కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఇవాళ ఇంత మొండిగా ఉండడం ఇది మంచిది కాదు